భారతీయ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నృత్య రూపకాలలో కూచిపూడిది ప్రత్యేక స్థానం. తెలుగు భాష అంటే మనలో ఆత్మాభిమానం ఎలా ఉప్పొంగిపోతుందో తెలుగు వారి నృత్య రీతి కూచిపూడి ప్రదర్శన చూసినా అంతే ఆనందంతో పరవశించిపోతుంది. అలాంటి కూచిపూడి నృత్య వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత పద్మశ్రీ శోభానాయుడు గారికి దక్కుతుంది. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆమెకు ఘన నివాళి అర్పిస్తుంది. నాట్యం జీవన వేదం, ఆధ్యాత్మిక శక్తిని, నిశ్చల భావానురక్తికి నర్తనమే ఉత్తమమైన సాధనమని, జీవితమంతా నటరాజసేవలో తరించిన శోభానాయుడు లేని లోటు తీర్చలేనిదని నాటా అభిప్రాయపడింది. ఆమె అతి సూక్ష్మమైన భావాలను సునాయసంగా పలికించి చక్కని హావభావాలతో నృత్యాభినయం చేశారంటూ నాటా సభ్యులు కొనియాడారు. దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శనలతో తెలుగువారి ఘనతను చాటి చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కూచిపూడికి పర్యాయ పదం శోభానాయుడు. శాస్త్రీయ నృత్యమే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా చేసుకుని వేదికపై నాట్యం చేస్తుంటే ఆ పాత్రలు ఆమెలో అలా ఉదిగిపోతాయి. అకుంఠిత దీక్ష, కఠోర శ్రమతో నృత్యాన్ని అభ్యసించిన కళాకారిణి శోభానాయుడు. కూచిపూడి నృత్య రీతిని సాధారణ ప్రజలకు సైతం చేరువ చేసిన ఘనత ఆమెది. కళలకు జీవం పోయడానికి జీవితాంతం తన సర్వశక్తులు ధారపోసిన శోభానాయుడు తెలుగువారందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని నాటా ఆమెకు ఘన నివాళి అర్పిస్తుంది.